పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా తన సొంత కష్టార్జితాన్ని ఎంతోమంది కౌలు రైతులకి కొన్ని కోట్లాది రూపాయలని కౌలు రైతుల కుటుంబాలు అంటే చనిపోయి కుటుంబ పెద్ద అంటే భర్త చనిపోయిన భార్యకి తండ్రి చనిపోయిన పిల్లలకి సొంత డబ్బు ఆయన దానం చేస్తూ ఆ కుటుంబాలను నిలబెడుతూ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని తుక్కు రెగ్గొడుతున్నారు పక్కన పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన నారా లోకేష్ గారు ఆయన్ని ఈ రోజున ఎక్కడో శ్రీకాకుళంలో అక్కడ అరెస్ట్ చేశారట ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా తా మా మా స్థాయిలో మేము ఆ స్థాయి వ్యక్తులు మేము మేము అంటలేదు కానీ ఒక పక్క నుంచి మహాసేన మీడియా హీటు ఈ మహాసేన మీడియా హీట్ ఇచ్చే ఇచ్చే హీట్ ఏంటంటే ఇప్పటివరకు వైసీపీ సోదరులు చాలా కట్టుదిట్టంగా కాపులు దళితులకు శత్రువులు ఎందుకంటే చాలా చోట్ల కాపులు దళితులు కొట్టారు కాబట్టి దళితులు ఎవరు జనసేన కొట్టేయకండి ఎప్పుడో కారించేళ్ళలో అక్కడ ఉన్న కమ్మవారు దళితుల మీద దాడి చేశారు కాబట్టి దళితులు ఎవరు కూడా టీడీపీ పార్టీ కోటేకూడదు అని చాలా పకడ్బందీగా చాలా పటిష్టంగా చైనా వాళ్ళ లాంటి వాల్స్ నిర్మించారు వైసీపీ సోదరులు అయితే మహాసేన వచ్చిన తర్వాత అరే బాబు ఈ వైసీపీ చేసిన నష్టాలతో పోల్చుకుంటే జనసేనకి కాపులకి దళితులకి ఏమి శత్రుత్వం లేదు వాళ్ళు మేము ఎప్పుడు గ్రామాల్లో కలిసే ఉంటాం అక్కడక్కడ ఒకటి ఒకటేరా కొట్టుకునే దోళగాళ్ళు ఎక్కడన్నా ఉంటారు కానీ కాపులు ఎప్పటికీ మాకు శత్రువులు కాదు జనసేన పార్టీ మాకు శత్రుత్వం లేదు అనేది మేము దళితులకి ఆధారాలతో సహా చూపించేస్తున్నాం రెండవది తెలుగుదేశం పార్టీ ఆయాంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఎస్సీలు ఎవరు పుట్టాలన్నారు అని జగ ఎవరు మా చంద్రబాబు నాయుడు గారు అన్నారని మమ్మల్ని అందరినీ నమ్మించేశారు కానీ ఆయన అన్న మాట ఇదిరాబాబు ఆయనేమి ఊరికే కులాల గురించి మాట్లాడలేదు ఇంకా చెప్పాలంటే ఆయన ఉన్నప్పుడు ఇరవై ఏడు దళిత పథకాలు మాకు రన్ చేశాడు ఎంతోమందికి లోన్లు ఇచ్చాడు ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ జగన్ గారు వచ్చాక ఎన్ని నాశనం చేశాడు కాబట్టి జగన్ గారితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు వంద రెట్లు మేలరని ఆయన ఎస్సీలకి ఆయన వంద రెట్లు మేలరా బాబు అని చెప్పేస్తున్నాం చెప్పేటంతో కుర్తుల పడి ఎలకల్లాగా గిలగిల కొడుసుకుంటున్నారండి వైసీపీ వాళ్ళు అయితే మేము ఎంతో కష్టపడి చక్కగా మొన్న కోనసీమ విషయాన్ని కూడా తీసుకుని కోనసీమలో అంబేద్కర్ పేరు పెట్టకుండా కాపులు అడ్డుకున్నారని కాపులకి కేసులకి గొడవ పెడదామని చూసాం కానీ రాజేష్ గారు వచ్చి చచ్చ చ అది కాపులు చేసింది కాదు అది వైసీపీ వాళ్ళు చేసింది అని అందరికీ తెలియజేస్తాడు అసలు వైసీపీ వాళ్ళు మొట్టమొదటి అంబేద్కర్ పేరు పెట్టకుండా కోనసీమని పేరు పెట్టారు కాస్తలే అంబేద్కర్ పేరు అంటే నచ్చంది వైసీపీ వాళ్ళకి అని చెప్పి జనాలందరికీ తెలియజేస్తాడు ఎలా మరి రాజేష్ గారు ఏం చేయాలి మనం ఈ మహాసేన నట్టుకోకపోతే దళితు ఓటింగ్ మన దగ్గర నుంచి ఉంది మనం ఎన్ని అన్యాయాలు చేసినా దళితుల్ని ఎంతమందిని చంపించేసినా కేసులు పెట్టకపోయినా దళితుల్ని మీ అనుభవంలోనో మాట అంటే చగ్గాలు మనకు వచ్చి ఓట్లేసేవారు ఇప్పుడు ఈ వాస్తవాలు అన్యాయాలు చెప్పేస్తున్నారు మహాసేన మీడియా నుంచి కాబట్టి ఏం చేయాలి అని మొట్టమొదటి మా మీద కొన్ని ప్లానింగ్ చేశారండి మమ్మల్ని తిట్టేవారు మమ్మల్ని కాపులు అమ్ముడుపోయాడు ఖమ్మాలకి అమ్ముడిపోయాడు చంద్రబాబు నాయుడు అమ్ముడుపోయాడు జా ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు పోయాడు అని మొదలెట్టారు నా మీద కొన్ని రోజులు మొదలుపెట్టి అదే తెలుగుదేశం పార్టీని అదే జనసేనని అంతకన్నా నీచమైన మాటలు మాట్లాడేవారు ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనుకున్నదే జరగట్లేదు వాళ్ళు చేద్దామనుకున్న కుట్రలు జరగట్లేదు అందుకని ఇప్పుడు జనసేన వాళ్ళకి సలహాలు ఇస్తారు వైసీపీ వాళ్ళు రాజేష్ గతంలో మిమ్మల్ని తిట్టాడు మీరు మర్చిపోయినట్టున్నారు మీరు రాజేష్ని నమ్మేస్తున్నారు ఆ కుదరదు చంద్రబాబు నాయుడు గారిని కూడా గతంలో తిట్టాడు ఇలా శివాజీ గారిని తిట్టాడు ఆ మీరు అవన్నీ మా మర్చిపోయి మీరు కల్పించుకుంటే ఆ మేము అసలు కుదరదు ఏటి మీరు ఏం చేయాలనుకున్నారు రా వైసీపీ వాళ్ళు